ఏమిటండి? కోపం వస్తే నేను మనిషిని కాదు తెలుసా? కత్తయ్యా ఇచ్చుకుంటే నిద్రలు వస్తాయా అని నీకే చెప్పేది. అమ్మగారు 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 ఏమండి ఇలాగైతే పోలీసులు పిలుస్తారంతే. పోలీస్ 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 పోలీస్. ఏమండి మేడం? లేవండి వాళ్ళు పోయారు. మేడం మిమ్మల్ని లేవండి. పెద్ద మనుషులా తోసలేదే. చాలా థ్యాంక్స్ అండి, దేవుళ్ళ వచ్చి కాపాడారు. సారీ అండి. మీరెవరండి? మీ దేవుడు మీరెవరు? నేను మా నాయనమ్మ. నేను చాలా గొప్ప పెద్ద భేదవాడినండి. రైల్ టికెట్ కూడా డబ్బులు లేదు కదండి పాపం, అందుకని ఇడ్డలను చేసి పెట్టిందండి. తింటూ నడిచిపోనానా అంది. ఇవే తినండి, పచ్చడి బాగుంటుంది. పర్లేదండి, డబ్బులు ఎక్కర్లేదు. రాత్రి నుంచి ఏం తినలేదు, ఆకలి మండిపోతోంది. మీరు కూడా భేదవాళ్ళ అండి. అయినా బాగుండును కర్మ. నేను ఒక అనాథిని, లక్షల ఆస్తి గల అనాథిని. అంటే అమ్మ నాన్న ఆస్తి నా మొహాన్ని కొట్టిపోయారు. చుట్టాలు స్నేహితులు పీక్కు తింటున్నారు. ఎవరికి నా మీద ప్రేమ లేదు. అందరివి డబ్బు దండాలు, డబ్బు మాటలే. అబ్బా డబ్బుంటే అన్ని బాధలు అనమాట. చిత్రంగా ఉంది. మా మావయ్య నాకు పెద్ద దిక్కు, ఆయన డబ్బు మనిషే. మొన్న సడన్ గా పిలిచి, అమ్మాయి రాదా రేపు నీకు పెళ్ళి బావుతో అనేసాడు. అరే మీ పేరు రాదా అండి? భలేకుంది, నా పేరు రాజు, వరహాల రాజు. ముద్దుగా వరా అని పిలవండి. అది ఎక్కడ చేసలేవిటి? నాకు బావంటే అసహ్యం, వాడిది దొంగ ప్రేమ. అందుకని చెప్పకుండా రాత్రికి రాత్రే పారిపోయి వచ్చేసాను. పారిపోయే వాడికి ఎక్కడికేమిటి? హైదరాబాద్ వెళ్తాను, అక్కడ నాకు ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఇంట్లో తల్లాచుకుని ఏదైనా పని చూసుకుంటాను. మరి పెళ్లి చేసుకుంటాను, నా డబ్బు చూసి కాక నన్ను నన్నుగా ఇష్టపడే అబ్బాయినే చేసుకుంటాను. అప్పటి వరకు బీర్దాల్లాగా నటిస్తాను, బీర్దాల్లాగే బతుకుతాను. బలే 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 బలే.
మీరు తీసుకోండి. పర్వాలేదు తీసుకోండి. అబ్బే మీరు తీసుకోండి. అన్ని కుళ్ళు బుద్ధులే. నాకు హైదరాబాద్ దాకా సాయం వస్తారా? హైదరాబాద్ దాకా సాయం వస్తారా అన్నాను. వస్తారైలా. మా వాళ్ళు నా గురించి పేపర్లు వేశారు, పట్టిస్తే బహుమతి అని. అందుకని అవేవి ఎక్కను. కాళ్ళు నడికిన కాశీ మజిలీ. భలే, నాకు డబ్బు లేవు, నేను కాళ్ళు నడికే. కానీ మీకు బస్సు భయం అయితే చౌకగా కారో టాక్సీ మాట్లాడుకోవచ్చు కదా. డబ్బు లేదు మొగడా అంటే కారు కొనమంటావు? డబ్బా మీ ఒంటి నిండా నగలే కదండి, ఒక ముక్క అవితే లక్ష. పడ్డాయి పాపిష్టి కళ్ళు. పడక చస్తాయా? నేను బేద్దానని మీరు అంటుంటే బెంజి కారెక్కి ముష్టి ఎత్తినట్టుంది. నాకు టాక్సీలు అంటే భయం. చేతిలో రూపాయి లేకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం కష్టాలు పడుతున్నాడో. అసలు ఈ బుద్ధి వాడి పుట్టింది కాదు. ఎవరో నూరి పోశారు, మందు పెట్టారు, రెచ్చగొట్టారు. ఆవేశపడకండమ్మా. అర్ధరాత్రి వేళ బయలుదేరినా ఎంతో దూరం వెళ్ళుండడు. రావుజీ గారు, మీరు వెంటనే వెళ్ళి నాలుగు వైపులా గాలించండి. నా బాబుని చూసేదాకా నా ప్రాణ స్థిమితంగా ఉండదు. వెళ్ళండి, సాయంత్రంలోగా తీసుకురావాలి. ఎంత ఖర్చైనా సరే నా బాబుని తీసుకొస్తే నా ప్రాణం ఇస్తాను, నా ఆస్తి అంతా ఇస్తాను. ఎంత మాట, ఈ ఆస్తి నాదే అనుకోకపోతే నేను ఇంట్లో ఒక్క పని కూడా చేయలేను. మీరు ధైర్యంగా ఉండండి, నేను అబ్బాయిని తీసుకొస్తాను. పోనీ పోలీసులతో కూడా ఒక్క మాట చెప్పి. అమ్మో వద్దు, ఈ సంగతి మూడో మనిషికి తెలియరాదు. ఎంత లేసి దుర్మార్గులైనా ఉంటారు, డబ్బు కోసం ఎంతగైనా ఒడిగడతారు. ఇంట్లో పని వాళ్ళు అడిగినా, ఆఖరికి మావారు అడిగినా ఏదో పని మీద నేనే పంపానని చెప్పాలి. వెళ్ళండి, కావలసిన డబ్బు పెద్ద కారు తీసుకెళ్ళండి. సాయంకాలంలోగా బాబుని నేను చూడాలి. ఓ బాలరాజా, ఓ బాలరాజా, జాలి లేదా బాలరాజా. ఏమిటో పిచ్చిపాట? పిచ్చిది కాదు, చాలా గొప్పపాట, లవ్ సాంగ్. ఏ నాగేశ్వరరావు, యశ్వర్ లక్ష్మి మరియు శివరావు నటించు. వెతుకుతున్నారు. అబ్బా కారు వెళ్ళిపోయింది, కారు వెళ్ళిపోయింది. రైతు జనముల పండుగ దినమిదిరా, కరువు మాసి చనియేరా. పాడుతూనే ఉంటారా? ఇది రైతు పెట్టలేదండి, కీసే శ్రీ గోడవల్లి రామబ్రహ్మం గారు. వెళ్ళిపోయింది మిమ్మల్ని, వెళ్ళిపోయింది. నా క్షేమం గురించి నాకన్నా మీకే ఎక్కువ ఆత్రంగా ఉన్నట్టుందే. అదే కదా మన కాంట్రాక్ట్. ఈసారి కారు వస్తే చెప్పండి, విడిగా వెళ్ళి దాక్కోగలను. ఈ మిషుతో ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశారంటే గూబ గుంటూరు వెళ్ళిపోతుంది. వెళ్ళదు, మీరు కొట్టరు, కొట్టలేరు. మీరు చెప్పలే, మీరు కొట్టలేరు. పంది కుక్కుల్లా తిని దున్నపోతుల్లా పడుకుంటారు, అట్టగాడిదల్లా తిరుగుతారు. ఒక్కడికైనా బాధ్యత తెలుసా? మాట్లాడరే. ఒంటరిగా ఏనాడు గడప దాటిన అబ్బాయి గారు ఇల్లు వదిలిపోతుంటే ఒక్కడికైనా తెలీదా? చెప్పండి, మీకు తెలుసు చెప్పండి. అమ్మోరు నువ్వు జరగట్ల పోయి కళ్ళు మూసుకొని నిలబడు, ఈ ఇల్లు ఎట్లా చెప్పరు నేను చూస్తా. ఎమ్రా బద్మాషులు, అబ్బాయి గారి గురించి అడిగితే చెప్పండి. అబ్బాయి గారు చెప్పండి, గుడ్ల గుబ్బల లెక్కన గట్ల చూస్తారా? చిన్న బాబు ఏమేంటో చెప్పండి, చెప్పండిరా. మలైట్రా, ఇంతకన్నా పెద్ద ఆయుధం ఉంది నా దగ్గర. ఒరేయ్, ఈ ఇల్లు ఆస్తి ఇదంతా అబ్బాయి గారి కోసమే ఉంది. అబ్బాయి గారి కోసమే మీకు జీతం బత్తి ఇచ్చి పోషిస్తున్నాను. అబ్బాయి గారు లేకపోతే మీరు నాకు దండగా. పొండి, అందరూ బయటికి పొండి. ఏడ్చినట్టుంది, వాళ్ళ కడుపు కొడితే ఆ ఉసురు అబ్బాయికి తగలదు, అది మంచిదా అని కాస్త ఆలోచించుకో. మీ ఉద్యోగాలు మీకు కావాలంటే వెళ్ళండి, తలో వైపు పరిగెత్తి వెతకండి, కావలసిన కారు తీసుకోండి, అందరూ పండి. ఇదిగో
ఇదే కాదు, అబ్బాయి గారిని పట్టి తెస్తే 50,000 బహుమతి. పోనీ నేను వెళ్ళనా వెతకడానికి? ఆ మాట రైటేలే, నన్ను వెతికేందుకు ఇంకోళ్ళు రావాలి. అయ్యగారు, పెద్ద అయ్యగారు, అనగా అబ్బాయిని నిజంగా పట్టుకున్నారో? డొక్క చీరేస్తానా? మరి ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ఏంటి? కాశీ రామేశ్వరం వెళ్ళొస్తామండి. మేము ఊటీ మేటా చూసొస్తామండి. మరి డబ్బైపోతే ఎలా? సన్నాసులవా, 2 రోజులు టెలిగ్రామ్ కొట్టండి, అబ్బాయి గారు దొరికేస్తున్నారు, మరో 10,000 పంపండి అని. పంపిస్తుంది. నన్ను మోసం చేసి అబ్బాయి గారిని పట్టి తెచ్చారనుకోండి, అసలు కుట్ర చేసి పంపింది మీరేనని అమ్మగారికి చెబుతాం. అలా జోరుగా దూకుడుగా ముందెళ్ళి నా కాలు నాశం చేద్దామనే? లేదు మహాప్రభు, ఏ తీరుగనను దయచూచెదవో ఏటా దొంగ నడుకులు, వెనక వెనకే అడిగేసి వెనక నుంచి చల్లగా జారిపోదామనే? నేను నట్టి ఇట్లా వదిలిసిపోతారా? శ్రీరామచంద్ర ప్రభు, నాకెన్ని కష్టాలు తెచ్చి పెడుతున్నావయ్యా. ఏటి పక్కన చేరారు, భుజం మీద చేయేసెట్టున్నారే? అమ్మా, మహాతల్లి, భద్రకాళి, చండీ, చాముండి, నీ ముందు, నీ వెనక, నీ పక్క అన్ని పాపాలే నేరాలే. సరే, రోడ్డు కా పక్కన సమానంతోనే నడుస్తాను. రైలు పట్టాలాగా, రైలు పట్టాలు దంటగానే ఉంటాయి, కానీ కలవు, తచ్చినా కలవు. చాలా చూసారా, చూసారా, ఇప్పుడు నేనేమన్నానని నన్ను రాక్షసులా వాగించి దండాలు పెట్టేస్తున్నారు. నేను పెట్టగలను మహాప్రభు, మీకు మీ సాయానికి ఓ పెద్ద దండం. నా దారి నేను పోతాను, పోగలను. ఏమండి ప్లీజ్.